నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేతి వృత్తి కులాల పూర్వ వైభవానికి అనేక పథకాలు. గంగపుత్రులకు ప్రభుత్వం చేయితనందిస్తుందన్న మంత్రి రామన్న. సబ్సిడీపై మంజూరైన 15 ద్విచక్ర వాహనాల పంపిణీ. రైతు బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. చెక్కుల పంపిణీలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్న దివ్య. రెవెన్యూ బ్యాంక్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. బీభత్సాన్ని సృష్టించిన అకాల వర్షం, ఈదురుగాలులతో బేలాలో భారీగా ఆస్తి నష్టం. మండలంలో పర్యటించి బాధితులకు భరోసా కల్పించిన మంత్రి రామన్న. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి జోగరామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం సబ్సిడీ వాహనాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 75% సబ్సిడీపై మంజూరైన 15 ద్విచక్ర వాహనాలను గంగపుత్ర సంఘం లబ్ధిదారులకు మంత్రి అందజేసి స్వయంగా మంత్రి వాహనాన్ని నడిపి చూశారు. వర్గాల్లోని చేతి వృత్తి కులాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి జోగరామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మనీష, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, జడ్పీటీసీ అశోక్, సర్పంచ్ రఘుపతి, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, ఆశమ్మ, చోగు ప్రేమేందర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి విజయ్ కుమార్, గంగపుత్ర సంఘం నాయకులు భూమన్న, మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో 75% సబ్సిడీపై మంజూరైన 15 ద్విచక్ర వాహనాలను గంగపుత్ర సంఘం లబ్ధిదారులకు మంత్రి అందజేసి స్వయంగా మంత్రి వాహనాన్ని నడిపి చూశారు. అంతకుముందు మంత్రి రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్లోని అన్ని గ్రామాల్లో గంగపుత్ర సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని చెప్పారు. మొత్తం 25 ద్విచక్ర వాహనాలు మంజూరు కాగా ప్రస్తుతం 15 అందజేస్తున్నామని, మిగతావి త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన వారికి సబ్సిడీ రుణ సహాయాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కులాల సంక్షేమానికి ఎలాంటి చేయితనివ్వలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం చేతి వృత్తి కులాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. జనాభాలో 52% బీసీ కులాలు, మరి బీసీ కులసమైనటువంటి బీసీ కుల వృత్తులు ఇలా గంగపుత్రున్నారు. ఇప్పుడే మా పుమ్మన్న గారు చెప్పారు, గతంలో వారికి ఏలాంటి సాయం కూడా ప్రభుత్వం నుంచి లేదు. ఇప్పుడు మనం మొదలు పెట్టినాం, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరందరూ రాబోయే రోజుల్లో ఏది, ఇప్పుడు భూమన చెప్పినా అశోక్ చెప్పినా, మరి మీ అందరికి కూడా నేను గ్రామాలకు వచ్చి అక్కడ మరి అయితే ఆదిలాబాద్ పట్టణంలో తాటి కూడా అటనే మరి పూసాయి కానీ, అటనే మన మేడిగూడ కానీ, ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రత్యేకంగా మన ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్నది, తప్పకుండా పెట్టిస్తాం. కానీ అంతకంటే ముందు ఇయ్యాల మనం ఏదైతే 15 మందికి ఇస్తూ ఉన్నాం, 10,000 రూపాయలు మీరు కట్టిండ్రు, 30,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. అంటే 75% సబ్సిడీతోటి ఈరోజు మరి వాహనాలు మీకు ఇస్తూ ఉన్నాం. మరి రేపు ఇంకా రాబోయే రోజుల్లో మరి మరొకసారి కూడా మేమందరం కూర్చొని ఇంకా ప్రభుత్వం ద్వారా బీసీ సంక్షేమ శాఖ ద్వారా మరి ఇలా పెద్దలు మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మన మంత్రి గారు ఉన్నారు, వారు ప్రత్యేకంగా ఏ గ్రామంలోనైనా మన గంగపుత్రులు చేపలు అమ్ముకోవడానికి కమ్యూనిటీతో పాటు మండల హెడ్ క్వార్టర్ కానీ మున్సిపాలిటీ కానీ వారు ఎన్ని డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకసారి ఏడీ గారితో మన కుల సంఘ నాయకత్వం కూర్చొని మనం ఒక ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసి మళ్ళీ మొత్తం తాలూకాలో గంగపుత్రతో ఒక సమావేశం పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తాం, మీకు ప్రభుత్వం ఏం సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి డీటెయిల్ చెప్తాను. ఆదిలాబాద్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా నియమితులైన సంధ్యారాణి సోమవారం జేసీ కృష్ణారెడ్డి నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా సంధ్యారాణి పదవి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో జేసీ కృష్ణారెడ్డి నుండి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జేసీగా పనిచేసిన సంధ్యారాణి బదిలీపై ఆదిలాబాద్ జేసీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆమెను మర్యాద పూర్వకంగా
సంఘ కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈ మేరకు జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ కలెక్టర్ దివ్య సూచనల మేరకు సమర్థవంతంగా పనిచేస్తూ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో డిఆర్ఓగా ఇన్ఛార్జ్ జేసీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు బదిలీ మీద ఇప్పుడు ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్గా రావడం జరిగింది. మరి ఇదివరకు ఇక్కడ కలెక్టర్ గారు దివ్య గారు వికారాబాద్లో కలెక్టర్ గారు ఉన్నప్పుడు వారి దగ్గర పనిచేసిన పరిచయం ఉంది. సో ఇక్కడ కూడా మరి మేము కలెక్టర్ గారి గైడెన్స్లో నేను సమర్థవంతంగా పనిచేసి జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి నేను తగిన విధంగా నా వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. రైతు బంధు పథకం కింద అందచేయనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా బట్టిసవర్గం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కలెక్టర్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు బంధు పథకంలో భాగంగా నిర్వహించే చెక్కుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఈ నెల 10 నుండి పట్టాదారు పాస్బుక్, రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాలను చేపట్టనున్నారు. కాగా మావల మండలం బట్టి సౌర్గామ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ దివ్య పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, పీడీ రాథోడ్ రాజేశ్వర్, జేడీ ఆశాకుమారి, ఎల్డీ ఎం ప్రసాద్, మావల తహసీల్దార్ భోజన్న, ఆర్ఐ హనుమంతరావు, సర్పంచ్ రాథోడ్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కార్యక్రమం సజావుగా సాగడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ దివ్య మాట్లాడుతూ రైతులకు పట్టాదారు పాస్బుక్, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంక్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఏ రోజు ఎంతమంది రైతులకు పంపిణీ చేస్తారో ఒకరోజు ముందు స్లిప్లు ఇవ్వాలని అన్నారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని ఎస్ఐ అనిల్ను ఆదేశించారు. అదేవిధంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతుబంధు పథకంపై రెవెన్యూ, వ్యవసాయ, మండల, ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ దివ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేసీ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, పీడీ రాథోడ్ రాజేశ్వర్, జేడీ ఆశాకుమారి, ఎల్డీఎం ప్రసాద్, ఆర్డీఓలు సూర్యనారాయణ, జగదీశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుబంధు పథకం ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో కలిసి సమీక్షించారు. చెక్కుల పంపిణీలో ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకుని రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారులు సమన్వయం చేసుకుని రైతుబంధు పథకం నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో గ్రామాల వారీగా ఏ రోజు ఏ గ్రామంలో నిర్వహిస్తారో ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రత్యేక అధికారులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు, సౌండ్ సిస్టమ్ ద్వారా అనౌన్స్మెంట్ చేయాలన్నారు. కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించాలని అన్నారు. పంపిణీ చేసిన చెక్కులకు 3 నెలల వరకు పరిమితి ఉంటుందని రైతులకు తెలియజేయాలని అన్నారు. ఆదిలాబాద్ రూరల్లో ఫస్ట్ డేనే అంకోలి, చాందాటి, కుండెజారి, నందాసంపి అండ్ లూకాయ్ ఫస్ట్ రోజు మీకు ఉంది. ఆదిలాబాద్ రూరల్కి ఇచ్చిన బ్యాంక్ ఏది? ఎస్బీఐ. సో యూ హ్యావ్ టు సిట్ విత్ అవర్ చీఫ్ మేనేజర్, వారి దగ్గర కూర్చొని మీరు ఏ 4 బ్రాంచెస్ ఉన్నాయి, సో 4 బ్రాంచెస్ ఎక్కడెక్కడ వెళ్తాయని మీరు డిసైడ్ చేసుకోండి. అంకోలి చాందాటి యూ కెన్ బి ఫర్ 1 బ్రాంచ్, కుంబేజారి నందాసంపి ఒక బ్రాంచ్, లోకారి ఒక బ్రాంచ్, బికాస్
మీ మండలం కాకుండా వాళ్ళకి వేరే మండలం నుంచి కూడా వస్తారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు స్వీకరించడానికి రిసెప్షన్ కౌంటర్లు నిరంతరం పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ సాధు మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో స్టేషన్ రైటర్లు, రిసెప్షనిస్ట్ పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన సూచించారు. పోలీస్ శాఖలో ఉన్న అత్యంత ఆధునికమైన సాంకేతికతను వినియోగించుకుని ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. బేలం మండలంలో ఆదివారం రాత్రి ఈదురు గాలితో కూడిన వాన బీభత్సాన్ని సృష్టించింది. గాలివానతో మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. సోమవారం మంత్రి చౌగరామన్న మండలంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆస్తి నష్టం జరిగిన బాధిత కుటుంబాలకు సర్వే నిర్వహించి ప్రభుత్వం తరపున రావాల్సిన నష్ట పరిహారాన్ని అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలివానతో బేలా మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అకస్మాత్తుగా కురిసిన గాలివానతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు గ్రామాల్లోని ఇండ్ల పైకప్పులు ఎగిరిపోగా రహదారుల వెంబడి చెట్లు పడిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అదేవిధంగా పలుచోట్ల పొలాల్లోని విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఇంటి పైకప్పులు కిలోమీటర్ల మేర ఎగిరిపోవడంతో ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలివానతో మండలంలోని గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కాంగర్పూర్, గూడ, మణియార్పూర్, కాప్సి తదితర గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా సోమవారం మంత్రి జోగురామన్న మండలానికి చేరుకుని ఇంటింటికి తిరుగుతూ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గ్రంథాలయ చైర్మన్ రౌతి మనోహర్, ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, వడ్కర్ తేజ్రావు, ఎంపీడీఓ మహేందర్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో తిరుగుతూ మంత్రి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నష్టం వాటిల్లిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులతో, రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే జరిపించి వివరాలు సేకరించాలని అక్కడున్న అధికారులకు ఆదేశించారు. అనంతరం వర్షం వల్ల నిత్యావసర వస్తువులు పూర్తిగా తడిసిపోయిన కుటుంబానికి అత్యవసర సాయం కింద 5,000 రూపాయలను డిటి రాజేశ్వర్తో మంత్రి అందించారు. ఈ మేరకు మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని, వారికి ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తామని అన్నారు. వారితో మాట్లాడి మనోధైర్యం కల్పించడం కోసం మండలానికి వచ్చామని అన్నారు. అదేవిధంగా ఈదురు గాలులతో నష్టపోయిన గ్రామాల్లో అకాల వర్షము గాలితో బేలా మండలంలో ఉన్నటువంటి సాంగడి నుంచి కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది. సాంగడి, బెదోడ, కామ్గార్పూర్, గూడ, మణియార్పూర్, కుక్దూర్, కాప్సి, మాంగ్రూడ్ ఈ 7-8 గ్రామాలలో చాలామంది రైతుల పొలాల్లో కరెంటు స్తంభాలు విరిగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్స్ చెడిపోయినాయి, మొత్తం ఇండ్ల నుంచి తీన్లు కానీ కూన పెంకలతో చాలా ఇండ్లు నష్టం జరిగినాయి. నుక్సాన్కు పూరా కబీబీ నైతేత మగర్ హమ్ ఆకే కమ్సే కమ్ ఒలంకు కిస్కు క్యావాబోతో భగవాన్కి ఆశీర్వాస్తే ఇతనే టీనా గయే ఇతనా టీ ఓ తీన్ కా ఊపర్ సే పత్తర్ గరిమే గిరా ఏక్ టీవీకే ఊపర్ గిరా ఏక ఐసా ప్యాన్ పే ఊపర్ గిరా మగర్ కిస్కా అభి జాన్ ఖతరానయ్యే నుక్సాన్ భీ నయవా భగవాన్కి ఆశీర్వాస్తే ఓ నుక్సాన్ నయోనబుల్కి హమ్ వయీ ప్రార్థన కర్తే కుచ్ ఐసా నుక్సాన్ జో హోగయా ఓ నుక్సాన్కే లియేతో హమ్ సర్కార్ పబ్లిక్ కే సాత్ మే రహెంగే. ఏఐసీసీ సభ్యురాలు గన్రత్ సుజాత పర్యటించి పరిస్థితిపై ఆరా తీశారు. ఆమె వెంట బేలా జెడ్పీటీసీ రామదాస్ నాక్లే, కాంగ్రెస్ నాయకులు జైపాల్, ఘన్శ్యామ్, అశోక్ ఉన్నారు. ఈ సందర్భంగా గూడ, మణియార్పూర్, కాంగర్పూర్ గ్రామాల్లో సుజాత పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ నష్టం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం తరపున వారిని ఆదుకోవాలని అన్నారు. ప్రకృతి విపత్తు, మరి నిన్న జరిగినటువంటి ఏదైతే సుడిగాలి తోటి వర్షం పడ్డదో ఆ వర్షం గాలికి బేలా మండలంలోని గూడ గ్రామ పంచాయతీ, గూడ, మణియార్పూర్, కామ్గావ్పూర్ మరి 3 గ్రామాల్లో కూడా భారీ నష్టం జరిగింది.
గాలికి మొత్తం కూడా ఉన్నటువంటి పూరి గుడిసెలు రేకులు లేచిపోవడం జరిగింది, కూనైన్లో కూనలేసిపోవడం జరిగింది. వాన దాంతోపాటు మరి పడినటువంటి వర్షంకు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా మొత్తం తడిసిపోయి ప్రాణాలని కాపాడడానికే నానా తిప్పలు పడాల్సిన పరిస్థితుల్లో ప్రాణాలని కాపాడుకోవడానికి మరి ప్రజలు బయటకు వచ్చి ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని రాత్రి అంతా గడిపినటువంటి విషయము. మరి ఇలాంటి విపత్తు ఎవరికి కూడా రాకూడదు. ఇలాంటి సందర్భంలో మరి ప్రజలందరికీ ధైర్యం అవసరము. మా తరఫున వారికి ధైర్యం చెప్తూ మరి ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి విపత్తు జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇండ్లు కోల్పోయినటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే కట్టియాలి. మరి ఇప్పుడు వాళ్ళు తినడానికి కూడా సామాన్లు కోల్పోయినటువంటి పరిస్థితులలో వారికి విపత్తు సహాయం కింద తక్షణమే సహాయం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వారు వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము, మరి వెంటనే డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ఈ గ్రామాలకు వచ్చే విధంగా వెంటనే నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రజలకు కూడా ఒకటే విన్నపిస్తున్నాము, ఇలాంటి సందర్భంలో ధైర్యంతో ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు. మరి మా వంతుగా కూడా వారికి ఏదైనా సాయం చేయగలిగితే తప్పకుండా వారికి సాయం అందిస్తాం. మరి కొట్టాలలో కూడా పశువులు కూడా మరి రాత్రి పడినటువంటి వానకు గాలికి కొన్ని పశువులు కూడా దెబ్బతినడం జరిగింది, వారికి కూడా సాయం అందించాలని చెప్పేసి మేము మనవి చేస్తాం. రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఐటీసీ అనుబంధ సంస్థ రిమ్స్ మెడికల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపిన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పెద్దపేటన నినాదాలు చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ రిమ్స్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. ధర్నాలో యూనియన్ గౌరవ అధ్యక్షులు సిర్ర దేవేందర్, నాయకులు దేవిదాస్, అనసూయ తదితరులు ఉన్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నాకు దిగిన నాయకులు, కార్మికులు గత కొన్ని నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ను వెలిబుచ్చుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం దేవేందర్ మాట్లాడుతూ రిమ్స్లో పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు అందడం లేదని అన్నారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ను సంప్రదించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే వేతనాలు విడుదల చేయాలని, లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈరోజు రిమ్స్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ సంబంధించి పెండింగ్ వేతనాల కోసం ఈరోజు కలెక్టరేట్ ముందట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 3 నెలలు, ఇది 4 నెలల రన్నింగు, ఇప్పటి వరకు వేతనాలు లేక ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎన్నో మెమోరాండాలు ఇచ్చినా, ఎన్నిసార్లు తెలిపినా డైరెక్టర్ మాత్రం తప్పించుకోవడానికి కుంటి సాకులు చెప్తూ నా దృష్టికి రాలేదు ఇప్పటిదాకా అని చెప్తా ఉన్నాడు. కలెక్టర్ గారికి కూడా కలిసినాం, ఇప్పటిదాకా వేతనాలు మే 1 దాకా ఏ ఇస్తామని చెప్పి 1 నెల ఆల్రెడీ పడ్డదని అబద్ధాలు చెప్పిన డైరెక్టర్ మొన్న ఫోన్ చేస్తేనేమో నేను ఢిల్లీలో ఉన్నా కానీ నాకు ప్రశాంతత ఇవ్వరా అని అడుగుతూ ఉన్నాడు మామూలు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, 3-4 నెలల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం, మేము ఆధారపడి దీని మీదనే బతుకుతూ ఉన్నాం, మాకు 3-4 నెలల నుంచి రాకుంటే మేము ఏం తినాలి, ఎట్లా బతకాలి అని మేము ఒకసారి డైరెక్టర్ని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు, మే 1 దాకా వేతనాలు ఇస్తామని. పారిశుద్ధ కార్మికులకు కానీ సెక్యూరిటీ గార్డులకు కానీ ఈ కొత్త కాంట్రాక్టరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా అగ్రిమెంట్ రాసుకోలేడు కానీ టైమింగ్లు పెడతా ఉన్నాడు. సెక్యూరిటీ గార్డులు సంఘాలలో ఉండొద్దని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించి వెంటనే మాకు వేతనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఏటీసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడిబి న్యూస్. కిసాన్ ఫ్యాషన్ మాల్ మహా వెడ్డింగ్ కలెక్షన్, అందం ఆవిష్కరమైనది, అభిమానం రెక్టింపైనది, ఆనందం వెల్లువిరిసింది. 25,000 చదునపు అడుగుల ఫ్యామిలీ ఫ్యాషన్ షాపింగ్ ప్రపంచం. బ్రైడల్ వేర్
ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, కంచి పట్టు, డిజైనర్ పట్టు, బొటిక్ కలెక్షన్స్, ఘాగ్రాస్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, సూటింగ్ అండ్ షూటింగ్, కిసాన్ ఫ్యాషన్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. ఫోన్ 223676. ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యంత ఆధునిక పరికరాలతో కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని మన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ప్రారంభించారు. డాక్టర్ కావేరీ ఇచ్చిన స్ఫూర్తితో మానవతా విలువలతో తక్కువ ఫీజులతో చికిత్సనందించడానికి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి నవజాత శిశువుల విభాగం కలిగి హెపఫిల్టర్ సహాయంతో స్వచ్ఛమైన గాలినందించే చికిత్సా కేంద్రం. కాల్స్ కావేరీ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ విభాగం పేరిట మన నిర్మల్ కే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటిసారిగా పోర్టబుల్ హెపఫిల్టర్స్ తో మాడ్యులార్ NICU 2 పోర్టబుల్ హెపఫిల్టర్స్ ఎసి సర్జికల్ అనస్థీసియా అపెండెంట్స్ కలిగిన పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్. 24 గంటల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సర్జికల్ PICU 1, PICU 2 అన్ని రకాల వ్యాధులను గుర్తించి వెంటనే చికిత్సలు అందించడానికి పీడియాట్రిక్ ఆప్టాల్మాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, ENT, ఆడియాలజీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్ సెంటర్, పేరెంటల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి అరుదైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వైద్య నిపుణులు రేడియాలజీ, పీడియాట్రిక్ 2D ఇకో కార్డియోగ్రఫీ, ECG, EEG వంటి విస్తృత సర్వీసులను అందిస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. అంతర్జాతీయ జాతీయ స్థాయి వైద్యులతో చర్చించే వీడియో కాన్ఫరెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన అరుదైన హాస్పిటల్ కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. తెలంగాణలోని అన్ని జిల్లాలలోనే మొట్టమొదటి బెరా పరీక్షా సెంటర్. చిన్నపిల్లల్లో కనబడే మూగ చెవిటి రోగాలను గుర్తించి చికిత్సనందించే విభాగం. నవజాత శిశువుల పసిరికలు తల్లి చెత్తనే తక్కువ చేయడానికి తెలంగాణలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటి బిలి సాఫ్ట్ ఫోటోథెరపీ. తెలంగాణకి తలమానికంగా చిన్నపిల్లల పాలిట కల్పవల్లిగా నిలుస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ చక్రధారి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగరంజని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్, తిరుమల టాకీస్ దగ్గర, కావేరీ నగర్, నిర్మల్. ప్రతి కళ్యాణ వేడుక కళాత్మకం కావాలి, ప్రతి వివాహ వేదిక వైవిధ్యంగా మారాలి, ప్రతి పెళ్లి వేడుక పరవశించిపోవాలి. మధురంగా గుర్తుండిపోయేలా ఇంటిల్లిపాదికి కావలసిన సకుటుంబ వస్త్ర ప్రపంచం శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్, సినిమా రోడ్, ఆదిలాబాద్. తిరిగి వార్తలోకి స్వాగతం. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ శాఖ అధికారులను మాండగడ గ్రామంలో గ్రామస్తులు గదిలో బంధించి చితకబాదిన ఘటన సంచలనం రేపింది. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చేనేత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తమ గ్రామానికి మద్యం తాగి వచ్చి బెదిరింపులకు పాల్పడిన ఎక్సైజ్ SIపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన మహిళలు స్టేషన్కు తరలివచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిషేధిత దేశీ ధరను విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ శాఖ అధికారులను గదిలో బంధించి గ్రామస్తులు చితకబాదిన ఘటన కలకలం రేపింది. జైనత్ మండలం మాండగడ గ్రామంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి దేశీ ధరను తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఆదిలాబాద్ ఎక్సైజ్ SI రాజేశ్వర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలకే వెళ్లారు. దీంతో తమ గ్రామంలో ఎలాంటి మద్యం విక్రయాలు జరగడం లేదంటూ కొందరు గ్రామస్తులు సదరు ఎక్సైజ్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా గ్రామస్తులు అధికారులను గదిలో బంధించి చితకబాదారు. అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు వెళ్లిన వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. కాగా ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం తాగి వచ్చి రాత్రి వేళల్లో గ్రామంలో గలాట సృష్టించారని గ్రామస్తులంతా కలిసి జైనత్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. తమతో పాటు గ్రామంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ SIపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మాండగడ గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి మద్యం తాగి వచ్చిన ఎస్ఐతో పాటు మరో వ్యక్తి తమ ఇళ్లలోకి బలవంతంగా చొరబడి తనిఖీలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. మద్యం సీసాలు లేవని తెలిపినప్పటికీ మద్యం మత్తులో అసభ్యంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ధైర్యం, సాహసం, విశ్వాసం ఉంటే దేనైనా సాధించవచ్చని, చరిత్రలో తమకంటూ స్థానం సంపాదించవచ్చని, మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానంలో నిలవాలని మంత్రి జోగరామన్న సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టార్ 30 కార్యక్రమంలో భాగంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు ఐఐటి శిక్షణకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను మంత్రి విద్యార్థులకు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనానికి గత సీమాంధ్ర పాలకులే కారణమని మంత్రి జోగురామన్న అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధి వైపు అడుగులేస్తుందని చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ అశోక్, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, బండారి సతీష్, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కళాశాల అధ్యాపకులు స్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టార్ 30 కార్యక్రమంలో భాగంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు ఐఐటి శిక్షణకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను మంత్రి జోగురామన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇదే కళాశాల నుండి ఐఐటికి ఎంపిక అయిన విద్యార్థులు తాము సాధించిన విజయాన్ని, అనుభవాలను పంచుకున్నారు. శిశుపాల్, ఉర్మిల, అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. అన్ని ఆయుధాల కంటే విద్య అనే ఆయుధం ఎంతో గొప్పదని తెలిపారు. ధైర్యం, సాహసం, విశ్వాసం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలమని అన్నారు. స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని యువత మంచి భవిష్యత్తును పొందాలని సూచించారు. తెలంగాణ వచ్చాకే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం జరుగుతుందన్నారు. అధ్యాపకుల విన్నపం మేరకు కళాశాలలో విద్యార్థులు చదువు కోసం ఒక ప్రత్యేక గదిని నిర్మించడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇది స్టార్ 30 ద్వారా మరి రోజు మీరు నాకు గతంలో జరిగినటువంటి గత 3 సంవత్సరాల నుండి కోచింగ్ జరుగుతూ ఉంది. ఈయన విద్యారంగానికి ముఖ్యంగా మనం ఈరోజు మనకి ఇక్కడ తీసుకున్నటువంటి అంశం విద్య. అందుకొరకు ఇప్పుడే నేను కూడా ఏ దేవకోరేశ్వర్ ఆయన మాట లేకపోయిందంటే మరి నిజంగా కూడా నాకు కూడా షాకే. అంటే 35 మందిలో 28 మంది మరి జేఈ మెన్స్లో మీరందరూ సెలెక్షన్ నిజంగా కావడం అంటే నిజంగా ఆదిలాబాద్ జిల్లా అసలు ట్రైబల్ వెల్ఫేర్స్ అన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో స్వామిగారితో పాటు మిగతా వారి బృందం, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా కష్టపడి మరి నిజంగా ఇంత పెద్ద అచీవ్మెంట్ అంటే మనం సాధించడమంటే మన ఆదిలాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నటువంటి మనందరి అదృష్టం. మన ఆదిలాబాద్ జిల్లా వెనుక లేదని చెప్పి మేము ఎప్పుడు చెప్పినాం, వెనుక వేసిండ్రు, వెనుక ఉన్నదని చెప్పి మనం వెనుకకే నెట్టేసింది అనేది అనేక సందర్భాలు చెప్పినాం. దానికి స్వామిగారు చెప్పిన కారణం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే ఇలా మనం ముందుకు పరిగెత్తడానికి ఆల్రెడీ పరుగులు వేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో పరుగులు వేస్తాము. దేశంలో 29వ రాష్ట్రం, కొత్త ఏర్పడిన రాష్ట్రం, మీది మాది మనందరిది కష్టంతో తెచ్చుకున్న రాష్ట్రంలో అందరూ లాభపడితేనే అది బంగారు తెలంగాణ. ఏదో ఒక కొందరు జోగురామన్న సుట్టూరు మంత్రి కార్లలో తిరిగి ఎంజాయ్ చేయడం కాదు, తప్పకుండా మీ అందరి భవిష్యత్తు రేపు బాగుపడాలంటే ఒకటే ఆయుధం విద్య. విద్యతోటే సమాజంలో గౌరవం,
జిల్లా కేంద్రం ముక్తాపూర్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు 5 నుండి జూన్ 3 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సోమవారం పరిశీలించారు. ఆమె వెంట కోఆర్డినేటర్ జగన్మోహన్, ఉపాధ్యాయులు నయీం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు మనోధైర్యం కోల్పోకుండా ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి అందరు విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, రచయితల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులకు మంత్రి ప్రశంసా పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అదేవిధంగా జెడ్పీటీసీ అశోక్, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, రచయిత జీఆర్ కూర్మే, కవి కబీర్ దాస్, కళాకారుడు చాకటి రవితో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జానపద కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటరాజు విగ్రహానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి గిన్నీస్ బుక్ నుండి వచ్చిన అవార్డులు, ప్రశంస పత్రాలతో పాటు గుర్తింపు కార్డులను మంత్రి కళాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ ఎంతో మంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఉద్యోగాలను సైతం కల్పించారని గుర్తు చేశారు. అన్ని రంగాల కళాకారులను ప్రోత్సహించడంతో పాటు కళలకు పూర్వ వైభవం తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మా బుడిగజంగాలు అనేక గ్రామ గ్రామాల ఆనాటి జానపద కళాకారులందరినీ, ఆనాటి కులవంతులందరినీ ఎక్కడెక్కడైతే తెలంగాణ హైదరాబాద్ ఎక్కడ చేరినప్పుడు ఏ రకంగా గ్రామీణ పద్ధతి కళాకారులు కావు, జానపద కళాకారులు కావు, ఈ కూచిపూడి నృత్యాలు ఏదైనా అన్ని కళలు నశించిపోయాయి. కళాకారులకు ఎక్కడ ఆదరణ లేదు, కళాకారులు కూడా రోడ్డు మీద వచ్చిండ్రు. ఈ రకంగా అనేకటువంటి కవులు, కళాకారులు ఇంత పెద్ద మరి తెలంగాణ రాష్ట్రంలో అసలు కవులే లేనట్టు, తెలంగాణ రాష్ట్రంలో కళాకారులే లేనట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేనట్టు ఎవడు పట్టించుకోకుండా తరుణంలో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నేత ఉన్నప్పుడు ఇవన్నింటి కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే వీటన్నింటి కూడా పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు ఉద్యమ నేత అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మెల్లమెల్లగా కొన్ని వాటన్నింటి కూడా మళ్ళీ ఒకసారి తీసుకొని వాటన్నింటి కూడా వెలికి తీసుకురావడం కొరకు ఇలా కళాకారులకు, కవులకు అనేక రకాలుగా మరి ఇలా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఇప్పుడే మొదలుపెట్టే విషయం తెలంగాణ తిండి నిద్ర ఆహారం మానేసినటువంటి కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ సాంస్కృతిక విభాగంలో 500 మందికి ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ కవులను, కళాకారులను అందరినీ కూడా పిలిచి సన్మానం చేసినటువంటి ఘనత స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ పిలుపునిచ్చారు. సోమవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మన్యం విప్లవ వీరుడు, స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సోమవారం తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలో జరిగిన ఈ సభలో టీఏవీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, ప్రిన్సిపల్ తేమాజీ, నాయకులు కిరణ్, కిష్టన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూసం సచిన్ మాట్లాడుతూ, భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మన్యంలో గిరిజన ప్రజలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని గిరిజన హక్కుల సాధనకై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చైతన్యం తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆయన చేసిన తిరుగుబాటు పోరాట ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ దేశంలో తిరగగలుగుతున్నాం. ఈరోజు స్వాతంత్రం సిద్ధించిందంటే అనేక త్యాగమూర్తుల బలిదానాలు ఉన్నాయి. 27 సంవత్సరాలకే ఆయన మన దేశం కోసం ప్రాణాలు అర్పించింది. కాబట్టి వారి ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం, అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఎప్పుడూ ముందుంటుంది. ఆ విధంగా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లడంలో మావంతు పాత్ర కూడా పోషిస్తాం. అదే కాదు, ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులను కాలరాస్తా ఉన్నాయి. ముఖ్యంగా మొన్న మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిరుగారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఈరోజు ఆదివాసులకు ఉన్న కనీస చట్టాన్ని కూడా నిరుగార్చే పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి వీటన్నింటి మీద, అదేవిధంగా ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత విద్యా అవకాశాలు అనేటివి తక్కువ ఉన్నాయి. యూనివర్సిటీ లేదు, గిరిజన యూనివర్సిటీ హామీ వచ్చింది. ఈ హామీ నీటి ముట్టలు కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. వేరే జిల్లాలకు తరలించడం అనేది జరిగింది. కాబట్టి అత్యధికంగా వెనుకబాటు గురైన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. షాది ముబారక్ పథకంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ యువతికి పెళ్లి రోజే 116,000 రూపాయల నగదును మంత్రి చౌగరామన్ అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, సాయిని రవికుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వధువుకు వివాహ వేదికపై స్వయంగా మంత్రి నగదును అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేతి వృత్తి కులాల పూర్వ వైభవానికి అనేక పథకాలు. గంగపుత్రులకు ప్రభుత్వం చేయితను అందిస్తుందన్న మంత్రి రామన్న. సబ్సిడీపై మంజూరైన 15 ద్విచక్ర వాహనాల పంపిణీ. రైతు బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. చెక్కుల పంపిణీలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్న దివ్య. రెవెన్యూ బ్యాంక్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. బీభత్సాన్ని సృష్టించిన అకాల వర్షం, ఈదురుగాలులతో బేలాలో భారీగా ఆస్తి నష్టం. మండలంలో పర్యటించి బాధితులకు భరోసా కల్పించిన మంత్రి రామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.